భారత దేశానికి స్వాతంత్రం సాధించడం కోసం పరాయి పాలనను అంతం ముందించాలి అంటే ఆయుధాలు పట్టి యుద్ధమే చేయాలనే హింసాత్మక భావనను పక్కన పెట్టి ప్రాణనష్టం లేకుండా పాదయాత్రల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ తమ ప్రాణాలను సైతం అర్పిస్తూ అహింస సత్యాగ్రహం ద్వారా చివరకు దేశానికి స్వాతంత్రం సాధించాలని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఆగస్టు 9 నుంచి 15 వరకు పాదయాత్రకు పిలుపునిచ్చారు. నేడు సదాశివపేట మండలంలోని ఆరూరు గ్రామం నుంచి పాదయాత్రను ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. ఈ రోజు భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా వారికి ఆ గౌరవం ఉంది. ఈ రోజు మహాత్మా గాంధీ యొక్క వారి మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో వారి భూమి మీద లేకపోయినా ఈ రోజు యావత్ భారతదేశం ఈ రోజు ఈ ప్రభుత్వం కూడా మహాత్మా గాంధీ గారు ఒక నిర్ణయానుసారమే నడవాలనే ప్రయత్నాలు చేస్తున్నది. ఈ రోజు ప్రపంచ దేశాలు కూడా మహాత్మా గాంధీ గురించి స్ఫూర్తిగా తీసుకోవడం జరుగుతుంది. మహాత్మా గాంధీ మరి మన నెహ్రూ గారు కానీ ఇట్లా వాళ్ళ యొక్క ఈ స్వతంత్ర పోరాట కాలంలో వాళ్ళు పోషించిన పాత్ర ఈరోజు ఎన్నో ఎన్నో కోట్ల మంది మరి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఈ భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు సమన్వయంతో ఈ భారతదేశంలో నివసిస్తున్నారంటే ఆ యొక్క మహానుభావులు 15 ఆగస్టు సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క పాదయాత్ర కొనసాగిస్తూ గాంధీజీ మా యొక్క ఆశయాలను ప్రజలకు తెలియజేస్తూ మరి మా యొక్క పాదయాత్రను కొనసాగించడం జరుగుతుంది. స్వతంత్ర భారత్ కి జై! స్వతంత్ర భారత్ కి జై!